చూడండి అక్కడ ఏముందో మీకు చేసే ప్రయోజనం ఏముంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనము డ్రైవింగ్ లైసెన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సో మనం జనరల్గా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాలి, సో డ్రైవింగ్ ఎగ్జామ్ రాయాలి, ఆ తర్వాత మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వస్తుందన్నమాట పోస్ట్ ద్వారా. సో ఇక మీదటి నుంచి అలా కాదు, సో మనము డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే సో డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనకు వచ్చేస్తుంది. చాలామంది డ్రైవింగ్లో ఫెయిల్ అవుతూ ఉన్నారు, సో వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మంచి ఉంది, చెడు కూడా ఉంది. సో చెడు గురించి కాసేపు పక్కన పెడితే కొత్తగా మనకి ఫీచర్ అయితే వచ్చింది కాబట్టి సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాము. సో అదేంటి అంటే, సో ఇంతకుముందు మనం ఆల్రెడీ ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ అనుకుంటా మేబీ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వీడియో అయితే చేస్తున్నాము. సో దీని మీదే చేసాము. సో మనము ఏదైతే మనకి డ్రైవింగ్ టెస్ట్ ఉందో సో డ్రైవింగ్ టెస్ట్ చేయకుండానే మనం డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చని. బట్ అప్పుడు ఏంటి అంటే ఓన్లీ మనకి మార్గదర్శకాలు మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనేది చెప్పలేదనమాట. బట్ ఇప్పుడు మనకి ఇంప్లిమెంటేషన్కి అయితే వచ్చేసింది అనమాట. ఎప్పుడు అంటే ఇది మే కాబట్టి నెక్స్ట్ జూన్ కాకుండా జూలై ఫస్ట్ వీక్ నుంచి మనకి ఇంప్లిమెంటేషన్లోకి అయితే వచ్చిందనమాట. సో దీన్ని ఎవరో కాదు చెప్పింది, సెంట్రల్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు అయితే చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే జూలై నుంచి ఎవరైతే మనకి కోచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ నేర్పించేటువంటి సెంటర్స్, సో ఆ సెంటర్స్లో ఎవరైతే సర్టిఫైడ్ సెంటర్స్ అయి ఉండాలి, అవి కూడా మామూలు బయట ప్రైవేట్ అయి ఉండకూడదు, సో ప్రైవేట్లోనే సర్టిఫైడ్ అయి ఉండాలి. సో సర్టిఫైడ్ డ్రైవింగ్ లైసెన్స్కి డ్రైవింగ్కి సంబంధించి ఏవైతే స్కూల్స్ ఉంటాయో సో వాటిలో కనుక మనము ట్రైనింగ్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఒక సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు, దాని ద్వారా మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది వీళ్ళు జారీ చేస్తారనమాట. సో మనం ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్కి అయితే వెళ్లాల్సిన అవసరం లేదనమాట. ఇది చాలామందికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలామంది డ్రైవింగ్ టెస్ట్లో ఫెయిల్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్, అండ్ దీంట్లో కొన్ని లాసెస్ కూడా ఉన్నాయి, అవన్నీ మనం తర్వాత అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే మనకి ఈ ఫీచర్ వచ్చింది కాబట్టి దీని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కలిసి వీడియోలో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో నెక్స్ట్ వీడియో. బై బై.